తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎర్రవంతెన వద్ద కిమ్స్ రోడ్ లో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డిఎంఆర్ శేఖర్ ప్రారంభించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిబంధత కలిగిన నాయకుడని శేఖర్ అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. జనసేన యొక్క ఆవిర్భావ మహాసభ అందరూ కూడా ఆహ్వానించి అండ్ అందరూ కూడా మన జనసేన అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. వచ్చి మన మా అధినాయకుడి యొక్క సందేశాన్ని తీసుకుని మన అన్ని చోట్ల కూడా ప్రచారం చేసే పరిస్థితి ముఖ్యంగా ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం. నేను కూడా ముందు ఏదో అనుకున్నామంటే కానీ ఒకసారి ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయనతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఒక పెద్ద విషనరీ ఇన్ ద ఇండియన్ పొలిటిక్స్ అని ఒకటి అర్థం. చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, మున్సిపాలిటీ లేకపోతే ఏదో రకంగా వస్తూ ఉంటారు. కాకపోతే ఒక సాధారణ కుటుంబం నుంచి ఇది ప్రతి ఒక్క పేదవాడి గుండె బాధ అర్థం చేసుకుని ఒక ఏదైతే సమాజంలో అవసరమో మన చాలామంది కానీ అంబేద్కర్ కానీ కార్ల్ మార్క్స్ కానీ చేయగలరు కానీ అందరు దేశ నాయకులందరూ కూడా ఒకటే ఒకటి చెప్పారు. మన స్త్రీలకు సమానత్వం కాదు, అది హిందూ కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినా కూడా ఇప్పటివరకు అది పూర్తిగా ఆచరణ రాలేకపోయింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇచ్చింది స్త్రీల ఈక్వాలిటీకి, స్త్రీల అభివృద్ధికి, స్త్రీ సాధికారత. సో అటువంటి మహానాయకుడిని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు నాకు రావాల్సిన అవసరం ఉంది, ఆయన ఇచ్చే మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే యువత మీద యువత దాదాపు 60% యువత ఉంటే మన దేశంలో ఆ యువతకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఉందా లేదా దేశంలో, ఆ యువతకు కానీ మన అవకాశం కనిపిస్తే దేశ రాజకీయాల్లో ప్రభుత్వంలో పెనుమార్పు రాదా అనే ఒక ఆలోచన డాక్టర్ మన పవన్ కళ్యాణ్ చేశారు. కాబట్టి ఆ యువత కూడా ఆయన మనసు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అని అర్థం చేసుకుని ఆయన ఏదైతే మన దగ్గర కోరుకున్నాడో మన యువత దగ్గర కోరుకున్నాడో